అది నిజం కాదు. కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పగింతపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతారామ ప్రాజెక్టుపై కేసీఆర్ అబద్ధాలు చెప్పారు, అదో భారీ కుంభకోణం, బట్టి విమర్శ. బీఆర్ఎస్ పరిపాలనలో ప్రజాధనం దుర్వినియోగమైందని రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేఆర్ఎంబికి ప్రాజెక్టులను అప్పగించడానికి ప్రభుత్వం అంగీకరించలేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో ప్రాజెక్టులకు జాతీయ హోదా కోసం ఫార్మాట్లో దరఖాస్తు చేయలేదని విమర్శించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ఒక్కో ప్రాజెక్టుపై సమీక్ష చేస్తున్నాం, ఇందులో భాగంగా శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ఇతర సాగునీటి ప్రాజెక్టు పనుల వేగవంతంపై చర్చించాం. అన్ని నీటిపారుదల ప్రాజెక్టుల్లో జరిగినట్టుగానే ఇందులో భారీ కుంభకోణం జరిగింది. ప్రాజెక్టుల పేరిట భారీ మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగమైంది. ఈ ప్రాజెక్టు గతంలో రాజీవ్, దుమ్ముగూడెం, ఇంద్రాసాగర్ అని రెండు వేరు ఉండేవి. ఈ రెండింటిని ఏ విధంగా ఒక్కటి చేసి సీతారామ ప్రాజెక్టుగా తీర్చిదిద్దాలో తెలియడం లేదు. దీనిపై వేల కోట్లు ఖర్చు చేశారు. గత ప్రభుత్వంలో సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ సీతారామ ప్రాజెక్టుపై అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారని వేసి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. మరి ఏది ఏమైనా కూడా అది కేఆర్ఎంబికి ఆ ప్రాజెక్టును అప్పగిస్తున్నా అనిపించినటువంటి విషయంలో అదంతా తప్పు అనిపించి నిజం కాదు అనిపించేది ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు. ఏది ఏమైనా కూడా అత్యంత భారీ కుంభకోణం అని చెప్తున్నటువంటి కాళేశ్వర ప్రాజెక్టు సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు కేంద్రం కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 1 మంత్ దాటింది. ఈ 1 మంత్లో కూడా ఎందుకు వాళ్ళు ఇంకా దాని మీద స్పందించి కేసులు నమోదు చేయట్లేదు, దానికి సంబంధించిన విషయంలో ఎవరు అంత పెద్ద కుంభకోణం చేసిన వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అనే విషయాన్ని కూడా ప్రజలకు చెప్పాల్సి ఉంది. మూసికి పునరుజ్జీవం, లండన్ టూర్లో సీఎం రేవంత్ రెడ్డి, థేమ్స్ రివర్ పాలక మండలి, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీతో చర్చలు. రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసం కుదిరిన ఒప్పందం మొత్తానికైతే అక్కడ దావోస్లో జరిగినటువంటి సమావేశంలో మూసికి సంబంధించిన విషయం కూడా మాట్లాడుకోవడం జరిగింది. మరి మూసి ప్రక్షాళన కోసం ఎంతోమంది దాని మీద ప్రకటన చేస్తున్నారు, కానీ దానికి ప్రక్షాళన చేసినటువంటి పాపాన్ని అయితే పోలేదు. దానికోసం కొంతమంది మేధావులు, ప్రజా ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మూసి ప్రక్షాళన అని ఎన్నో రోజులుగా నిరసన తెలుపుతూ ఉన్నారు. అయినా కూడా పట్టించుకున్న పాపాలు ఇవ్వలేదు. మరి ఇప్పుడు దావోస్లో జరిగినటువంటి మీటింగ్లో ఒక కంపెనీలో వాళ్ళని అయితే మరి దానికి సంబంధించిన విషయంలో పునరుజ్జీవం మూసేటువంటి విధంగా ఒక సంబంధం అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అది ఇక్కడ థేమ్స్ రివర్ పాలక మండలి, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీతో చర్చ చేసేది వాళ్ళు. ఒకవేళ ముందుకు వచ్చి ఆ కార్యక్రమాన్ని ముందు పెట్టుకుని మాత్రం రానున్న రోజుల్లో మూసి నదిని మళ్ళీ మనం తాగునీటి నదిగా చూసేటువంటి అవకాశాలు ఉంటాయా, మరి ఏం జరుగుతుందని చూడాలి. ఈ అంశంపై ఒక్కోటిగా మా కొట్లాడదాం. కేఆర్ఎంబి పరిధిలోకి ఆ ప్రాజెక్టులు వెళితే రాష్ట్రానికి తీరని నష్టం, ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి. తెలంగాణ ఆంధ్ర మధ్యనున్న ఉమ్మడి సాగునీటి ప్రాజెక్టులు కేంద్రం చేతిలోకి వెళ్తాయనే వార్తలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా వాటన్నింటినీ కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకొచ్చేందుకు తెలంగాణలో ఢిల్లీలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్రం ప్రతిపాదించిందని ఆయన తెలిపారు. ఇదే జరిగితే ఏపీకి లాభం, తెలంగాణకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కటిగా కొట్లాడదామంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్తో కలిసి హరీష్ రావు మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలు పెట్టిగా మారబోతున్న అంశాలపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. మొత్తానికైతే కేంద్రానికి సంబంధించినటువంటి కేఆర్ఎంబి పరిధిలోకి కనుక ప్రాజెక్టులు తీసుకొని వస్తే రేపటి రోజున ఆంధ్ర వాళ్ళు మళ్ళా వాళ్ళ పెత్తనాన్ని చూపించాలని ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళకి లాభం చేకూరుతుంది, మరి తెలంగాణ వాళ్ళకి నష్టం చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కేఆర్ఎంబికి ప్రాజెక్టును అప్పగించద్దు అని చెప్పేసి మరి హరీష్ రావు అంటున్నాడు. ఈ విషయంలో అవసరమైతే కలిసి కొట్లాడదాం, కాంగ్రెస్ బీఆర్ఎస్ అనే విషయాన్ని పక్కన పెట్టేసి మీరు మనము కలిసి కొట్లాడదాము, అప్పుడు మనకు న్యాయం జరుగుతుంది, తెలంగాణ ప్రజలకు లాభం జరుగుతుందని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. మరి ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటిగా కొట్లాడుతుందా, దానికి హరీష్ రావు లాంటి నాయకుల్ని సపోర్ట్ తీసుకుని బీఆర్ఎస్ సపోర్ట్తో, లేదు అంటే అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలతో కలిసి కేఆర్ఎంబికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందా అనేది చూడాల్సిన అంశం. ఈ వ్యవసాయ వర్సిటీ భూమిలో హైకోర్టు వద్దు, ఇతర ప్రాంతంలో నూతన భవనాన్ని నిర్మించాలి సిపిఐ రాష్ట్ర కమిటీ. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ బాబూజీ ఉద్యానవనం విశ్వవిద్యాలయానికి చెందిన 100 ఎకరాల భూమిని హైకోర్టు నిర్మాణానికి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 55 జీవోను గత నెల 21 రోజున జారీ చేసిందని సిపిఐ రాష్ట్ర కమిటీ తెలిపింది. ఈ జీవోను తక్షణమే రద్దు చేయాలని శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. వ్యవసాయ విశ్వవిద్యాలయ భూముల్లో కాకుండా
ఇతర ప్రభుత్వ భూముల్లో హైకోర్టు నూతన భవనాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం కేటాయించిన ఈ భూమిలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలైన పశుసంవర్ధన, ఉద్యానవన, పట్టు పరిశ్రమ తదితరపై పరిశోధనలతో పాటు బయోడైవర్సిటీ ప్లాంటేషన్ కొనసాగుతుందని వివరించింది. ఈ విశ్వవిద్యాలయాల భూములను హైకోర్టు భవన నిర్మాణం కోసం తీసుకోవడం సరైంది కాదని తెలిపింది. గతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూములు కూడా ఇతర సంస్థలు కేటాయించడంతో లక్ష్యం దెబ్బతిన్నదని గుర్తు చేసింది. దీనివల్ల భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్ చుట్టుపక్కల వివిధ రకాల ప్రభుత్వ భూములు ఉన్నాయని పేర్కొంది. వాటిని కొంతమంది ఆక్రమించే ప్రయత్నాలు ఇస్తున్నారని విమర్శించింది. రెవెన్యూ శాఖ ద్వారా సర్వే చేయించి హైకోర్టుకు అవసరమైన భూమిని హైదరాబాద్ చుట్టుపక్కల కేటాయించాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. మొత్తానికైతే హైకోర్టు సంబంధించిన విషయంలో హైకోర్టు అంటే తరలించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, దానికి తెలంగాణ ఉన్నటువంటి బార్ కౌన్సిల్లో ఉన్నటువంటి మెజారిటీ అడ్వకేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ హైకోర్టుని ఇక్కడ నుండి తరలించొద్దు అని చెప్పేసి, అసలు ఇప్పుడున్నటువంటి హైకోర్టు బిల్డింగ్కి ఏమైంది, ఎందుకు ఇప్పుడు మీరు హైకోర్టు బిల్డింగ్ కట్టాల్సి వస్తుంది అని చెప్పేసి చాలామంది ప్రశ్నించారు. మొన్న కూడా న్యాయ సలహా కమిటీ ఆ ఢిల్లీ నుండి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా వీళ్ళు ముందు పెట్టినటువంటి అంశం కూడా హైకోర్టు బిల్డింగ్ని మార్చొద్దు, ఇప్పుడున్నటువంటి హైకోర్టు బిల్డింగ్కి ఎలాంటి నష్టం లేదు కాబట్టి అట్లాంటి విషయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ఇక్కడ నుండి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేయద్దు, మార్పులు చేయడం అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. మరి ఇప్పుడు సిపిఐ కూడా డిమాండ్ ఏం చేస్తుంది అంటే వ్యవసాయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల్లో దాని నిర్మాణం ఆపాలి. ఎందుకనంటే ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల అంటే వాటి సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా వాటిని ప్రక్షాళన చేసేటువంటి ప్రయత్నం చేయకుండా పూర్తిగా నాశనం చేసేటువంటి కార్యక్రమం జరిగింది. మరి అట్లాంటి క్రమంలో ఈరోజు విశ్వవిద్యాలయాలు బతకాలంటే, విశ్వవిద్యాలయాలు ముందుకు పోవాలంటే తప్పకుండా వాటికి సంబంధించిన విషయంలో ఈ యూనివర్సిటీల భూముల్ని లాక్కునేటువంటి ప్రయత్నాలు అయితే చేయొద్దు అని సిమే డిమాండ్ చేస్తాము.